ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులకు స్వాగతం. ఈరోజు అనపకాయ మరియు బంగాళాదుంపతో కలిసినటువంటి సాంబార్ తయారు చేస్తాము. దీనికి కావలసినవి సామాగ్రి: ఒక కప్పు అనపకాయ గింజలు, అర్ధ కప్పు పచ్చి కొబ్బరి, 2-3 టమోటాలు కట్ చేసి తీసుకోవాలి, ఆయిల్, ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, కొద్దిగా చింతపండు తీసుకోవాలి, సాంబార్ పౌడరు, పసుపు, రుచికి సరిపడే ఉప్పు, కొద్దిగా అల్లం, 2 బంగాళాదుంపలు తీసుకోవాలి. మిక్సీ జార్లో కొబ్బరి వేయాలి, అల్లము, చింతపండు, టమోటాలు, దీన్ని బాగా నైస్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, ఇంగువ, జీలకర్ర, కరివేపాకు, అనపకాయ వేయాలి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి. పసుపు, సాంబార్ పౌడర్. సాంబార్ పౌడర్ని యొక్క రెసిపీని డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినారు. బంగాళాదుంపలు కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఏదైతే మనం పేస్ట్ చేసినామో మసాలా దాన్ని కూడా దీంట్లో వేసి కలపాలి. రుచికి సరిపడే ఉప్పు, నీళ్ళు వేసుకోవాలి. మనకు ఎంత కావాలో నీళ్ళు చిక్కదనం చూసుకొని వేసుకోవాలి. కుక్కర్ మూత ఉంచి 2 విజిల్ వరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, అనపకాయ మరియు బంగాళాదుంపతో చేసినటువంటి సాంబార్ రెడీ అయింది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీస్తూ ఉన్నాము. గార్నిష్ కోసం కొత్తిమీర వేయాలి. అనపకాయ మరియు బంగాళాదుంపలతో కలిసిన సాంబార్ రెడీ.